हाय फ्रेंड्स, ఈ రోజు మీ కోసం ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అది అసలు షేర్ మార్కెట్ ఏంటి, ట్రేడింగ్ ఎలా చేయాలి, ట్రేడింగ్ స్కిల్స్ ఏంటి, దాని వల్ల ఉపయోగాలు ఏంటి, మీకు ఫుల్ క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఒకటే షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటే కొన్ని విషయాలు మీ క్యారెక్టర్లో మార్చుకోవాలి ఫ్రెండ్స్. మార్చుకోకపోతే మీరు ట్రేడింగ్ చేయలేరు. సక్సెస్, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని మనం ఇంటర్వ్యూ చేస్తే అతని నుంచి కొన్ని నేర్చుకోవచ్చు. సక్సెస్ఫుల్ పర్సన్ నుంచి నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకొక పాజిటివ్గా తీసుకుంటూ ఒక ఫెయిల్యూర్ పర్సన్ను కూడా మనం ఇంటర్వ్యూ చేస్తే కొన్ని నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. నేనేంటంటే సక్సెస్ని చూశాను, ఫెయిల్యూర్ని చూశాను, రెండు చూసిన మనిషిగా మీకు చెప్తున్నాను. సక్సెస్ వచ్చినప్పుడు ఆవేశపడిపోయి ఇష్టం వచ్చినట్టు స్టాక్స్ కొని చాలా లాస్ అయ్యాను, మళ్ళీ ఆ లాస్ని కూడా కవర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ లాస్ని రీప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దృఢ సంకల్పం ఉండాలి, అంటే గట్టిగా పోరాడే ధైర్యం ఉండాలి ఫ్రెండ్స్. దాని గురించి ఈ వీడియో చెప్తున్నాను మీకు. ఈ వీడియో మీకు చాలా నచ్చుతుంది, నచ్చడానికి వీడియోలో పవర్ ఉంది ఫ్రెండ్స్. దానికి కారణం ఏంటంటే నేను నా గురించి నేను చేసిన తప్పుల గురించి మీకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నేను సక్సెస్ అయింది కూడా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, షేర్ మార్కెట్ అనేది షేర్స్ ఒక కంపెనీ ఒక ఖచ్చితమైన ఒక రేటుకి తన కంపెనీ షేర్ వాల్యూను డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీరో మోటో కార్పొరేషన్ ఉంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే బై సెల్లో ఆప్షన్ రెండు వస్తుంది ఫ్రెండ్స్. బై మీద క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఆల్ ఇంటర్డే పొజిషన్స్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ 15 మినిట్స్ బిఫోర్ మార్కెట్ క్లోజర్ ఇన్ కేస్ ఆఫ్ ఎంటీఎం లాస్ అబౌవ్ 80% ఆఫ్ మార్జిన్. ఆల్ యువర్ ఓపెన్ పొజిషన్స్ ఇన్క్లూడింగ్ అదర్ డేటా విల్ బి స్కేర్డ్ ఆఫ్. అంటే మార్నింగ్ 9:50కి స్టార్ట్ అయిన మార్కెట్ మళ్ళీ ఈవినింగ్ 3:30 క్లోజ్ అవుతుంది, కానీ 15 మినిట్స్ ముందే స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నా దగ్గర 10,000 ఉన్నానుకోండి ఫ్రెండ్స్. ఈ హీరో మోటార్ అనేది ఏంజల్ బ్రోకింగ్ అనే వాళ్ళు మనకి మార్జిన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, 20 షేర్స్ కొనుక్కోవచ్చు, 28 షేర్స్ వాల్యూ అనేది కింద వస్తుంది. ఆ 28 షేర్ వాల్యూ అనేది మనం ఎంతకి అమ్ముకోవచ్చు, ఎంత లాభం వస్తుంది, ఎంత లాస్ వస్తుంది అనేది తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మార్కెట్ ఇంటర్డే అయిన తర్వాత లిమిట్ టు డెలివరీ ఆప్షన్లో రెండు ఉంటాయి. డెలివరీ అనేది మనం స్టాక్స్ కొనుక్కొని తక్కువలో షేర్ వాల్యూ పడిపోయినప్పుడు తక్కువలో కొనుక్కొని షేర్ మార్కెట్ ఆ కంపెనీ యొక్క షేర్ మనం కొన్న కంపెనీ యొక్క షేర్ మార్కెట్ షేర్ వాల్యూ పెరిగినప్పుడు వెంటనే అమ్ముకోవడానికి డెలివరీ ఆప్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. డెలివరీ ఇంటర్డే. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఫండ్స్ అనేది ఉంటుంది. ఫండ్స్ వ్యూ ట్రాన్సాక్షన్స్ చూసుకుంటే, వ్యూ ట్రాన్సాక్షన్ క్లిక్ చేయండి, ఇలాగా చూడండి మనకు వచ్చిన లాభాలు లాసులు రెండు చూపిస్తాయి. నేను 1 మంత్లో 30,000 ట్రేడింగ్ చేశాను. మార్జిన్తో సహా తీసుకుంటే ఒక 60 లక్షలు 70 లక్షల వరకు నేను ట్రేడింగ్ చేశాను. ఇంతకుమించి వరకు 1 కోటి వరకు ట్రేడింగ్ చేశాను ఫ్రెండ్స్. మార్జిన్ తీసుకొని 1 కోటి రూపాయలు మార్జిన్ తీసుకొని నేను ట్రేడింగ్ చేశాను. ఇప్పుడు ఈ ట్రేడింగ్లో నాకు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్, ఈ మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా స్టాక్స్ కొనకూడదు. ఇష్టం వచ్చినట్టు స్టాక్స్ కొని ఇష్టం వచ్చినట్టు స్టాక్స్ అమ్మేస్తే దానికి వల్ల ఏమవుతుందంటే మనకు వచ్చే ఉపయోగం ఏముండదు. ఈ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జెస్ అనేవి ఎక్కువ పడతాయి. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 షేర్స్ 10 కంపెనీల్లో 10 షేర్స్ కొనడం కన్నా ఒకే కంపెనీలో షేర్స్ కొని ఆ లాభాలు వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం మంచిది ఫ్రెండ్స్. గుడ్ ఎంట్రీ, గుడ్ ఎగ్జిట్, లో ఎంట్రీ, హై ప్రాఫిట్, ఇలా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. అవి మీరు ఫాలో అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. స్టాక్ తక్కువలో ఉన్నప్పుడు కొనండి, లాభాలు వచ్చినప్పుడు వెంటనే అమ్మేయండి. స్టాక్ పడిపోతున్నప్పుడు పడుతుంది కదా అని అలా చూస్తూ ఉండకూడదు, పెరుగుతుంది కదా అని అలా చూస్తూ ఉండకూడదు. దాన్ని తక్కువ రిస్క్లోనే ఎగ్జిట్ అయిపోవాలి. అదే రిస్క్ని కంట్రోల్ చేసుకోవడం. అర్థమవుతుంది ఫ్రెండ్స్, చిన్న లాజిక్ ఫ్రెండ్స్. తక్కువలో కొన్నప్పుడు చాలామంది ఎక్కువ లాభం వస్తుంది, ఇంకా పెరుగుతుంది అని ఆలోచించి
అసలు ఉన్నదే పోయే వరకు అసలు ట్రేడింగ్ చేసుకున్న మనం వేసుకున్న బ్యాలెన్స్ మొత్తం అయిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని ఏమంటారంటే కోరికకి ఒక లిమిట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చూపిస్తున్నాను, నేను ఇలాగే ట్రేడ్ చేశాను, అలాగే ట్రేడ్ చేసి అలా లాస్ అయ్యాను. నాకు ఒక ప్రాఫిట్ దగ్గర 7,000 ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. 7,000 ప్రాఫిట్ వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అవ్వాల్సింది, ఇంకా 15,000కి పెరిగిద్దామని ఆశపడ్డాను. ఆశపడి ఫోన్ను చూసుకోవడం మానేశాను. ఆ 7,000 ప్రాఫిట్ అనేది -4,000కి వచ్చింది ఫ్రెండ్స్. ఆ కోపంతో నేను ఆవేశంలో ఏం చేశానంటే నాకు ఎలాగైనా లాభం రావాలని చెప్పేసి నేను ఇష్ట వచ్చినట్టు అందులో షేర్స్ ఇందులో షేర్స్ అన్ని కంపెనీలో షేర్స్ కొనేశాను. అలా షేర్స్ కొనడం వలన ఏమైందంటే ఛార్జెస్ ఎక్కువ పడ్డాయి, లాసేజ్ అన్ని కంపెనీలో లాసేజ్ వచ్చింది. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఆవేశంలో షేర్స్ కొనకూడదు, ఆవేశంలో షేర్స్ అమ్మకూడదు అని నాకు అర్థమైంది ఫ్రెండ్స్. అవి షేర్ మార్కెట్ అనేది మైండ్ కంట్రోల్లో ఉండాలి, ఆలోచనలు కంట్రోల్లో ఉండాలి, కోరిక అనేది అర్థం ఉండాలి ఫ్రెండ్స్. గుర్తుందా ఫ్రెండ్స్, మైండ్ కంట్రోల్లో ఉండాలి, కోరికలకి లిమిట్ ఉండాలి, మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మన లైఫ్లోనూ సక్సెస్ అవ్వగలం, షేర్ మార్కెట్లోనూ సక్సెస్ అవ్వగలం. అందరూ షేర్ మార్కెట్ జోదం అనుకుంటారు కానీ ఫ్రెండ్స్, షేర్ మార్కెట్ జోదం కాదు ఫ్రెండ్స్. ఒక పర్సనల్ ఫ్రెండ్గా మీకు నేను సజెషన్ చేసేది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ వాయిస్ రికార్డు చేసేది మీకు లైఫ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనం ఇష్టపడింది మనకు దక్కుతుందో లేదో మనం ఇష్టపడమే తెలుసు మనకి. అవతలప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు మనం ఇష్టపడినప్పుడు వాళ్ళు మనల్ని ఇష్టపడాలంటే మనం ఇష్టపడిపోతే సరిపోతుంది, వాళ్ళు కూడా ఇష్టపడేస్తారని గుడ్డిగా నమ్మడం ఫ్రెండ్స్. దాన్నే ఏమంటారు ఫర్ ఎగ్జాంపుల్ లవ్ ఫెయిల్యూర్ అంటారు. ఇది ఇలా ఎందుకు చెప్తున్నానంటే దానికి దీనికి ఒక లింక్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చూడండి ఫ్రెండ్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక దగ్గర -2,737 రూపాయలు నేను షార్ట్ వాల్యూ తగ్గుతున్నా సరే పెరుగుతుందని ఆశ, ఆ ఆశ లాస్గా మిగిల్చింది, ఒక ఆవేశం లాస్గా మిగిల్చింది. ఇక్కడ ఎక్కువ కోరిక ఉన్న లాసే, ఎక్కువ ఆశపడ్డ లాసే, ఎక్కువ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసిన లాసే. దేనికైనా లిమిట్లో ఉండడం అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. మన మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకుంటే, మన మనసును మనం గెలిస్తేనే మనం ఈ షేర్ మార్కెట్లో సక్సెస్ అవ్వగలం ఫ్రెండ్స్. ఈ షేర్ మార్కెట్ అనేది కూడా ఒక నిజ జీవితానికి కూడా చాలా ఉపయోగపడేది ఫ్రెండ్స్. అది మన ఫీల్ అయ్యే ఫీలింగ్ని బట్టి ఉంటుంది. మన ప్రాబ్లంలా ఫీల్ అయితే ప్రాబ్లంలా కనిపిస్తుంది, నార్మల్గా ఫీల్ అయితే నార్మల్గా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే పాయింట్స్ ఏంటంటే అన్ని కంపెనీలలో షేర్స్ కొనకండి, మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. కొన్న కంపెనీలోనే స్టాక్స్ మళ్ళీ కొనకూడదు ఫ్రెండ్స్, అప్పుడు ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మారుతి కంపెనీ షేర్స్ కొన్న 10 కొన్నారు ఫ్రెండ్స్, 7,272 దగ్గర కొన్నారు. దాని వాల్యూ మీకు 7,1100 పడిపోయినప్పుడు మీకు లాస్ వస్తుందని ఎగ్జిట్ అయిపోయారు. మళ్ళీ పెరుగుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఎంట్రీ ఇస్తే మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ పెరగొచ్చు తగ్గొచ్చు, దానికన్నా మంచిగా డౌన్లో ఉన్నప్పుడే కొనుక్కోవడం బెటర్. దీని ఓవరాల్గా నేను ఏమని చెప్తానంటే అబ్జర్వేషన్ చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని చిన్న చిన్న ట్రేడింగ్లు చేయండి ఫ్రెండ్స్.